నారాయణ మెడికల్ కళాశాలలో మానసిక వ్యాధుల విభాగం ఎన్ఎస్ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నారాయణ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది చిన్న చిన్న కారణాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయినందుకు టెన్షన్ తట్టుకోలేక ఆర్థిక సమస్యలు, భార్యాభర్తల గొడవలు, ఇలా చిన్న చిన్న కారణాలకే ఎంతో విలువైన జీవితాన్ని వదులుకుంటున్నారని బాధను వ్యక్తం చేశారు. దీనిమీద అవగాహన కల్పిస్తే చాలా వరకు నివారించవచ్చునని ఆయన తెలిపారు. అనంతరం నారాయణ మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ విశ్వకుమార్, హాస్పిటల్ మానసిక వ్యాధుల విభాగాధిపతి డాక్టర్ ఆనందరెడ్డి, మెడికల్ కళాశాల సైకియాట్రీ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రేణు మోనిక తదితరులు మాట్లాడారు. మన చుట్టుపక్కల ఉన్నవారు ఏమైనా దిగులుగా, బాధగా ఉన్నట్లు గమనిస్తే వారితో మాట్లాడాలని, వారు ఏమైనా మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు గమనిస్తే సైకియాట్రిస్ట్ వద్ద చూపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నారాయణ మెడికల్ కళాశాల బయోకెమిస్ట్రీ వైద్యులు డాక్టర్ బాలకృష్ణ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సందేశ్ రైకర్, వైద్య విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సూసైడ్ ప్రివెన్షన్ డే సందర్భంగా ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సమస్య, ముఖ్యంగా సమస్య గురించి విశ్లేషణ, సమస్య గురించి అర్థం చేసుకోవటం, ఈ డిప్రెషన్ నుంచి బాధపడుతున్న వారికి అవుట్ ఆఫ్ బాక్స్ థింకింగ్, అంటే వారు ఏదైతే సమస్య అనుకుంటున్నారో అది ఏ రకంగా సమస్య కాదు, దాని నుంచి ఏ రకంగా సులభంగా బయటపడవచ్చు అనే రకంగా వాటితో మాట్లాడడం ద్వారా, కౌన్సిలింగ్ ద్వారా, బై చేంజింగ్ దేర్ పర్స్పెక్టివ్, ద వే దే వ్యూ దేర్ ప్రాబ్లమ్, ఇఫ్ యూ కెన్ ప్రొజెక్ట్ ఎ డిఫరెంట్ వ్యూ, ప్రాబ్లీ వీ కెన్ బ్రింగ్ దెమ్ అవుట్ ఆఫ్ ద డిప్రెషన్ అండ్ వీ కెన్ ప్రివెంట్ దిస్ సూసైడ్. సో యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్, టు అబ్జర్వ్ దిస్ విచ్ ఈస్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై IISP, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ సూసైడ్ ప్రివెన్షన్, ఇన్ కొలాబరేషన్ WHO, వీ హ్యాపన్ టు ఆర్గనైజ్ దిస్ అండ్ క్యారీ ద సేమ్ మెసేజ్ టు ది నీడీ పబ్లిక్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ రేణు మౌనిక. నేను సీనియర్ రెసిడెంట్ సైకియాట్రీ డిపార్ట్మెంట్లో, నారాయణ మెడికల్ కాలేజ్లో. సో ఇవాళ మనందరము ప్రపంచ సూసైడ్ నివారణ దినోత్సవం జరుపుకోవడానికి అందరం ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. ఈ ర్యాలీ దేనికంటే సూసైడ్ మరణాలు అనేటివి అరికట్టవచ్చు, దాని గురించి మనం అవగాహన క్రియేట్ చేయడానికి ఈ ర్యాలీ చేస్తున్నాము ఇవాళ. సో ఈ ప్రతి సంవత్సరము సెప్టెంబర్ 10వ తేదీన వరల్డ్ సూసైడ్ ప్రివెన్షన్ డే అనేది గుర్తించబడింది. ఇది WHO అండ్ ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ అనే సంస్థలు దీన్ని స్థాపించాయి. సో ఈ 3 సంవత్సరాలకు థీమ్ ఏంటంటే చేంజింగ్ ద నరేటివ్ ఆన్ సూసైడ్, అంటే మనం సూసైడ్ని ఎలా పర్సీవ్ చేస్తున్నాము అనే మన అవగాహనని మార్చుకోవాలి. సూసైడ్ అనేది ఒక సూసైడ్ లక్షణాలతో బాధపడే మనుషులతో మనము ఓపెన్గా కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాలి. అంటే వాళ్ళలో మనము ఒక వాళ్ళు మనతో ఫ్రీగా ఏదైనా సమస్యను చెప్పుకోగలిగి మనం దాన్ని అర్థం చేసుకోగలిగేలాగా ఒక కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఈ సూసైడ్స్ అనేది ఏదైనా మానసిక జబ్బుతో ఇబ్బంది పడుతున్న పేషెంట్స్లో కానీ, లేదు ఇంట్లో ఏదైనా గొడవలు ఉన్నా, లేదు ఏదైనా క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు, ఇంట్లో ఏదైనా గొడవ అయ్యి, లేదు ఏదైనా ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యి అనుకున్న స్థాయికి చేరుకోలేకపోవడం, ఇలాంటి విషయాల్లో క్షణికావేశంలో సూసైడ్స్ అనేది చేసుకోబడుతుంది. సో అలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళతో ఎవరితో అయినా మనం ఓపెన్గా కూర్చొని కాసేపు మాట్లాడితే వాళ్ళ పర్స్పెక్టివ్ అనేది మారొచ్చు. అంటే వాళ్ళు సూసైడ్ చేసుకోవాలి అనే క్షణికావేశాన్ని మనము గుర్తించి, ఒకవేళ వాళ్ళకి ఏదైనా మానసిక జబ్బులో వైద్యునితో కన్సల్టేషన్ అవసరం ఉంటే వాళ్ళని మనం రెఫర్ చేసి వాళ్ళకి సరైన సమయంలో సహాయం అందిస్తే ఈ సూసైడ్ అనేవి నివారించవచ్చు. ఓం వక్రతుండ మహాకాయ, కోటి సూర్య సమప్రభ, నిర్విఘ్నం కురుమే దేవ, సర్వ కార్యేషు సర్వదా. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని, నెల్లూరు ప్రజానికం ఆనందంగా ఉండాలని, టీడీపీ కార్యకర్తలు ఆనందంగా సంతోషంగా ఉండాలని మనసారా కోరుకుంటూ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఇట్లు కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.